ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో దినసరి కూలీలకు నిత్యావసర సరుకుల పంపిణీ. రాచర్ల గొల్లపల్లి గ్రామంలో 1995-96 యుఎస్ఏ సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో బ్లాక్లో ఇబ్బందులు పడుతున్న కూలీలకు దాదాపు 20 కుటుంబాలకు బుధవారం జరిగిన కార్యక్రమంలో బియ్యం, కూరగాయలు, ఇతర సామాగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో పెంజర్ల దేవయ్య, దాసరి గణేష్ శ్రీనివాస్, ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి, కొండ ఆంజనేయులు, శ్రీనివాస్ మహాదేవ్ చంద్రం ఉన్నారు. ఈరోజు రాచర్ల గొల్లపల్లిలో 95-96 చైతన్య యూత్ తరఫున 18 మందికి రేషన్ బియ్యము మరియు కూరగాయలు, పప్పు, ఉప్పులు వాళ్ళ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. అలాగే ప్రపంచమంతా ఒక సైడు అయితే కరోనా ఒకవైపు, మనము ఇప్పుడు యుద్ధంలాగా చేయాలి. ఇప్పుడు మనం ముఖ్యంగా తెలియని ఏమనగా అంటే సోషల్ డిస్టెన్స్ పాటించి మనము ఈ కరోనాను మనకు వ్యాప్తి చెందకుండా చూసుకొని గంట గంటకు చేతులు కానీ ముఖము శుభ్రంగా కడుక్కొని మనము ఈ కరోనా వ్యాప్తి చెందకుండా చూడాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ చైతన్య యూత్కు మా గ్రామ పంచాయతీ పాలకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకటే నిమిషం. ఈరోజు కరోనా కారణంగా ఈ లాక్డౌన్, ఇంట్లో ఉండి కూలి చేసుకుంటే కానీ పుట్టగడవని స్థితిలో ఉన్న నిరుపేదలను గుర్తించిన 95-96 బ్యాచ్ చేత టెస్ట్ వాళ్లకు మా అందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యూత్ వాళ్ళు చాలా ముందుకొచ్చి మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొని మంచి సేవ చేస్తారు. యూత్ ఇట్లనే అన్ని వేళల అందరికీ సపోర్టుగా నిలిచి మంచి సేవలు అందించాలని నేను కోరుకుంటున్నాను. ఈ యూత్ మెంబర్స్ చాలా అందరూ మంచి కార్యక్రమాలు చేయడం వలన ఊళ్ళో కూడా వీళ్ళని ఆదర్శంగా తీసుకొని కొన్ని కార్యక్రమాలు చేయడానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము ఈ ఊళ్ళో ఉన్నటువంటి పేద ప్రజలకు మా వంతు సహాయంగా లాక్డౌన్ ఎన్ని రోజులు ఉన్నా కానీ వారికి నిత్యావసర సరుకులు అందించే బాధ్యత మా మిత్రుల అందరిది. మేము వారికి ఈ లాక్డౌన్ అయ్యేంత వరకు వారికి పేదవారికి మేము సహాయశక్తిలా కృషి చేస్తామని మా చేయుత చార్టెబుల్ ట్రస్ట్ మేము తెలియజేయడం జరుగుతుంది.